హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాళీ చరణ్ని. చిన్నప్పటి నుంచి ఒక సామెత మనం వింటుంటాం కదా, చెరపకల చెడేవు అని. అది ఊరికినే సామెతలు రావు, ఎందుకంటే అది చాలా అవగాహనతో పెద్దలు అలాంటి సామెతలు చాలా బోల్డ్ కనిపెట్టారు. అందులో ఇది కూడా ఒకటి. మనం చాలా వరకు ఏంటంటే ఎక్కువగా లారీల పైన చూస్తుంటాం బ్యాక్ సైడ్ చెరపకల చెడేవు అని. మరి వాళ్ళు ఏ విధంగా రాస్తారు, ఎందుకు ఏ ఉద్దేశంతో రాస్తారో కానీ అత్యధికంగా సామెతలు చూసేది ఎక్కడంటే ఒక లారీ పైన, అది ఎక్కువగా ఈ సామెత ఎక్కువగా చూస్తుంటాము. సో ఆ సామెత గురించి ఇప్పుడు చెప్పడానికి రీజన్ ఏంటంటే, అలాంటి సిచ్యువేషన్ శివాజీకి కలిగింది. ఎలా అంటే, మనోడు ఒకరిని తొక్కడం కోసము ఇంకొకరిని పైకి ఎక్కించడం కోసము అక్కడ రాంగ్ వేలో వెళ్తున్నాడని చెప్పి లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను. అది కొంతమంది పాజిటివ్గా తీసుకున్నారు, కొంతమంది నెగిటివ్గా తీసుకుని కామెంట్స్ కూడా పెట్టడం మొదలు పెట్టారు. నేను అందుకే కామెంట్స్ కూడా హైడ్ చేశాను, ఎందుకు వచ్చిన గొడవ అని. ఎందుకంటే ఒక్కొక్కడు ఆలోచన విధానం ఒక్కొక్కలాగా ఉంటుంది కానీ, బట్ నేను చెప్పిందే కదా కరెక్ట్ అయింది. ఈ వారం ఏమైంది, పవర్ అస్తారో పోయింది. రీజన్ ఏంటి, ఒకరిని చెరపాలని చూశాడు ఆయన, ఒకరిని చెరగొట్టాలని చూశాడు, ఒకరిని తొక్కాలని చూశాడు. సో ఫైనల్గా ఏమైంది అంటే మనోడు పవర్ అస్తారనే పోయింది. అందుకే ఎక్కడ కూడా ఏంటంటే నిజాయితీ చాలా అవసరం. నీకు ఒకడు ఇష్టం కదా అని చెప్పి వాడిని ఏదో అందరం ఎక్కించడం కోసం ఇంకోడిని తొక్కాలని చూస్తే చివరికి ఆ గోతిలో పడేది నువ్వేరా అని చెప్పి ఒక మంచి మెసేజ్ అయితే మాత్రం ఈ వారం వచ్చింది. ఎందుకంటే శివాజీ పవరాస్త్రం పోతుందని చెప్పి ఎవరూ ఊహించలేదు. ఆయన కాదు, బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్ చూసేవాళ్ళు కాదు, బిగ్ బాస్లో ఉన్న ఆడేవాళ్ళు కూడా కాదు, ఎవరు ఊహించిన విధంగా షాక్ తగిలింది. రీజన్ ఏంటంటే దేవుడు ఉన్నాడు, చూస్తాడు. గుణపాఠం అని చెప్పాలి ఒక విధంగా. అది పవరాస్త్రం దాంట్లో ఇందులో బొక్క అని అనుకోవచ్చు. చిన్న చిన్నవే మనకి ఆ ఇది కనిపిస్తుంటుంది, అంటే మనకి ఎప్పుడు ఎక్కడ ఎలా తొక్కాలనేది దేవుడు చూస్తుంటాడు. సో ఈ రోజు జరిగింది ఏంటంటే ఇది. అందుకే ఒకరిని తొక్కాలని ఏ రోజు చూడకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఫేవరిజం చూపించాలంటే ఒకరికి హెల్ప్ చేయాలంటే చెయ్యు, కానీ ఒకరికి హెల్ప్ చేయడం కోసం ఇంకొకరిని నష్టం చేయగలిగించడం అనేది చాలా రాంగ్ అనే ఒక సందేశం అనేది బిగ్ బాస్ ద్వారా నిన్న నాకే కాదు చాలా మందికి తెలియజేసిన సన్నివేశం జరిగింది. సో ఎవరికైనా హెల్ప్ చేయాలంటే చెయ్యండి, కానీ అవతల వాడిని తొక్కేసి హెల్ప్ చేస్తామని చూస్తారు చూడండి, అది రాంగ్. అదే ఈ బిగ్ బాస్ చూసి కొంతమంది ఏం నేర్చుకుంటారు అంటే ఇలాంటివే నేర్చుకోవాలి. నువ్వు హెల్ప్ చేయాలంటే 100 మందికి చేయి, నీ దగ్గర నీకు స్థాయిత అంటే నీ స్తోమతకు తగ్గట్టు నువ్వు ఎంతమందికి హెల్ప్ చేస్తావో చేయి, దేవుడు చూసుకుంటాడు. కానీ ఒకరిని తొక్కాలని చూస్తే మాత్రం అది కూడా దేవుడు చూస్తాడు, ఎలా తొక్కాలి అలా తొక్కేస్తాడు. ఇది విషయం. నేను ముందు నుంచి స్టార్టింగ్లో శివాజీ గారిని నేను చాలా సపోర్ట్ చేశాను, కానీ ఆయన యొక్క మనస్తత్వం ప్రతి ఎపిసోడ్లో ఈ మధ్యన చూస్తుంటే నాకు అనిపించింది క్లియర్గా ఇది ఫేవరిజం చూపిస్తున్నాడు ఈయన అనేది క్లియర్గా నాకు అనిపించింది. అదే నిన్న జరిగింది ఆ వీడియో అలా చేస్తున్నాడని వీడియో కూడా నేను చేసి పెట్టాను. సో ఇలా జరిగింది, దానికి రీజన్ కూడా రిజల్ట్ ఎలా ఉందో చూశారు కదా. సో మీరు గేమ్ చూడండి, బయట ఉన్న ఫేమ్ను లేకపోతే మనోడో లేకపోతే ఇంకొకడో అలా చూడకండి. గేమ్ ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ బిహేవియర్ బట్టి మన మనస్తత్వాలు మన ఓటు బ్యాంక్ కూడా మారాలి. అంతేగాని మనం వాడినే సపోర్ట్ చేస్తాం, వాడినే సపోర్ట్ చేస్తాం, అటు తప్పు చేసినా పర్లేదు, రైట్ చేసినా పర్లేదు, మనోడు అది ఇది అని చూస్తే అది కాదు. ఎందుకంటే పొలిటికల్లో ఎలాగో మీరు 2000 3000 తీసుకుని ఓట్లేసి ఇష్టం వచ్చినాడు ఎవరికో ఒక పనికి మనకి ఏం వేసుకుంటున్నారు, కనీసం గేమ్ షోలో కరెక్ట్గా మీ ఓటుని మీరు వినియోగించుకుంటారని, మీ సపోర్టు కరెక్ట్ పర్సన్కి ఇస్తారని. ఏరు అంటే ఈ రోజు తప్పు అనిపించేవాడు రేపు రైట్ అనిపించవచ్చు, ఈరోజు రైట్ అనిపించేవాడు రేపు తప్పు అనిపించవచ్చు. ఏదో సినిమాలో డైలాగ్ విన్నట్టుంది కదా, ఆ సినిమా డైలాగే నేను కూడా చెప్పాను. సో అలాంటి మైండ్ సెట్ మనలో కూడా ఉండాలి, మనలో కూడా ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలి. ఎవడు రైట్ పర్సనో వాడికే సపోర్ట్ చేయాలి. ఈరోజు మన సపోర్ట్ మన వైపు సపోర్ట్గా మాట్లాడడం, రేపు పొద్దున మనకు వ్యతిరేకత ఉన్నప్పుడు మన సపోర్ట్ చేశాడు కదా అని మనం కోరదు. ఏ రోజు వాడు బిహేవియర్ ఎలా ఉంటుందో ఆ రోజుకి తగ్గట్టు మీరు ఓట్లేసి ఆ రోజు ఆ వ్యక్తి కరెక్ట్గా ఉంటే అతనికి ఓటేయండి. మీరు నిన్న వేసిన వ్యక్తి కరెక్ట్గా లేకపోయినప్పుడు ఆయనకు ఓటేయకండి. అలా చేయగలిగితే బిగ్ బాస్లో ఎవడు కరెక్ట్ కంటెంట్ అనేది వాడికి కంటెంటర్కి వాడే విన్నర్ అవుతాడు. సో అలాంటివన్నీ చూసుకోండి. మీకు అంటే ఏంద్రే బిగ్ బాస్ కోసం చూడాలనుకుంటారు, ఇది మిగతా వాళ్ళ కోసం కాదు, ఓన్లీ బిగ్ బాస్ని చూసే వాళ్ళ కోసం మాత్రమే వీడియో చేశాను. బిగ్ బాస్ చూడని వాళ్ళకి ఎవరికి కూడా ఇది సంబంధం లేదు. వీడియో ఓన్లీ బిగ్ బాస్ వ్యూవర్స్ కోసం మాత్రమే చేశాను, అది మా బిగ్ బాస్ గోల. ఓకేనా?